హిందూ ధర్మం పేరు చెప్పుకొని సమాజంలో చెలామనేటువంటి దౌర్భాగ్యపు వెధవలు, దుర్మార్గపు వెధవలు. నిజంగా చెప్పాలంటే నాకు కూడా ఒక రకంగా ఏదో అనిపిస్తుంది, కానీ ఆ ఛానల్లో కూడా పెట్టేప్పటి ఎప్పుడంటే దాదాపుగా 2018 సంవత్సరంలో పెట్టింది, ఇప్పటికీ 2021 2018లో ఒక 2-3 వీడియోలు అతన్ని అడిగి కూడా పెట్టడం జరిగింది. అతను ఎవరని చెప్పేసి మీకు ఇంకా పిస్టల్ పేర్చు చెప్తా ఉన్నాను. అతను రాధా మనోహర్ స్వామి. స్వామి వల్ల కూడా నాకు నిజంగా నోటి మాట రావట్లేదు. చండాలపు బుద్ధులు, దౌర్భాగ్యపు ఆలోచనలు ఉన్నటువంటి ఈ రాధా మనోహర్ ఎవరైతే ఉన్నారో మిస్టర్ రాధా మనోహర్ చెప్తా ఉన్నావు, ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఈరోజు ఆ వేదభూమి ఈ యొక్క ఛానల్ని ప్లస్ అదేవిధంగా పటాస్తీ ఛానల్ని 2 ఛానల్ని కూడా నీ యొక్క వీడియో ఉన్న కారణం చేత 2 ఛానల్ కూడా 11 సార్లు కక్ష పూర్తిగా స్ట్రైక్ కొట్టి నువ్వు ఆ ఛానల్ని కూడా ఈరోజు టర్మినేట్ చేయడం జరిగింది. దీనివల్ల నీకు ఎలాంటి ఉపయోగం ఉందో నాకు తెలియదు, నీ వెనుక ఉన్నటువంటి శక్తులు ఎవరున్నో నాకు తెలియదు, కానీ నువ్వు చేసిన పని చాలా దుర్మార్గమైన పని, ఇది గుర్తుపెట్టుకో. దీనికి తగిన మూల్యం అంతకంతకు చెల్లించుకోక తప్పదు. నువ్వు అనుకుంటున్నావు కానీ ఏదో వేరే వాళ్ళు ఏదో చేస్తే వదిలేసినారు, ఎక్కడో దొరికితే నన్ను ఏం చేయలేదు ఆలోచన నువ్వు మనసులో తీసేసుకోను, గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈరోజు ధర్మం కోసం పనిచేసిన 4 పొట్ట కొట్టినావు ఈరోజు, 4 ధర్మ పని చేయని ఎప్పుడు చేసినావు ఈరోజు, హిందూ ధర్మం ముసుగేసుకుని ఈరోజు హిందూ ధర్మాన్ని కోసం పనిచేసినటువంటి వాళ్ళని తొక్కాలని చూస్తున్నావు. నీ దుర్మార్గ ఆలోచన పక్కన పెట్టాలని చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇటువంటి గొప్ప ఛానల్ డెవలప్ చేసుకుని ఎంత సమయం వచ్చింది ఉంటారు వాళ్ళు, ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు. ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు నీ వెనుక ఎవరు ఉన్నదో తెలియదు, ఎవరు చేయించడో తెలియదు, నీ వెనుకున్న శక్తులు బయటకు వస్తారు. అందరూ ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చే సందర్భం ఉంది. మీరు రాకపోతే మీ యొక్క దొంగ ముసుగులు తీయించి రోడ్డు మీద తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈరోజు ఇటువంటి ఛానల్స్ మీరు పోవడానికి ప్రత్యక్షం కారణమయ్యారా పరోక్షం కారణమయ్యారా తెలియదు, కానీ నీకు ఏమైనా కానీ సిగ్గు లజ్జ ఏమైనా ఉంటే కనీసం వెంటనే నువ్వేదైతే స్ట్రైక్ కొట్టి ఆ యొక్క ఛానల్ని క్లోజ్ చేయించినావు వెంటనే నువ్వు వాపస్ తీసుకొని ఆ ఛానల్ని మళ్ళీ పునరుద్ధరించడానికి అవకాశం కల్పించి నువ్వు చేసినటువంటి తప్పును సరిదిద్దుకో. లేకపోతే నువ్వు రేపటి నుంచి రోడ్ల మీద తిరగడానికి కూడా మరి నీకు అవకాశం లేకుండా ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకునే విధంగా మేము మా యొక్క కార్యాచరణ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నువ్వు చేసింది నువ్వు ఎవడంకో నీ ధర్మం పైన దాడి చేస్తున్నట్టు ఛానల్ని స్ట్రైక్ చేయడము, నీ ధర్మం పైన దాడి చేస్తున్న వాళ్ళని ఇచ్చేయడం కాలేదు, ఇక్కడ అది జరగలేదు. కానీ హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళ మీదే మీరు ఈ ముసుగేసుకుని మళ్ళా వాళ్ళని ఈ రకంగా మీరు చేస్తా ఉన్నారంటే మిమ్మల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి సమాజం? మీరని దుర్మార్గులు ఏ రకంగా మరి ట్రీట్ చేయాలి యొక్క యువత? పిచ్చి పనులు మానుకొని దయచేసి నువ్వు నీకు దయచేసి కూడా అనొద్దు చెప్తున్నా, వెంటనే మాత్రం ఈ యొక్క ఛానల్ని మళ్ళా యథావిధి కావడానికి నువ్వు సహకారం చేయాలి. లేకపోతే మాత్రం పరిస్థితి మాత్రం భవిష్యత్తులో మధ్య తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మాత్రం ఎట్టి పసలు నిన్ను బట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ యొక్క ఛానల్ కూడా పాపం వాళ్ళకు డబ్బులు లేకుండా కూడా మా మిత్రుడు వాళ్ళు కష్టపడి దగ్గర చేయించి మరి ఆ యొక్క ఛానల్కు వాళ్ళకు ఇవ్వడం జరిగింది, వాళ్ళ దగ్గర డెవలప్ చేయడం జరిగింది. కానీ నీ ఎంత కూడా కొంతమంది శక్తుల యొక్క కార్యక్రమాన్ని చేయించడం కూడా మాకు తెలుస్తూ ఉంది. సమాజంలో ధర్మం పేరు చెప్పుకుని చాలా మంది బతుకున్నారు, నువ్వు కూడా బతుకురావు, ఎవడేమంటాడు నిన్ను ఎవడేమనట్లేడు. కానీ ఇలాంటి దుర్మార్గంతో ఆలోచనలు చేస్తే మాత్రం ఎవడో ఏదో చెప్పిన చేస్తే మాత్రం తర్వాత మాత్రం బాధపడేది నువ్వే. బహిరంగంగా క్షమాపణ చెప్పి ఏదైతే ఛానల్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ పునరుద్ధరించే వరకు కూడా నీ అంత సహకారం అందించో స్ట్రైక్స్ ఎదుర్కొంటాం, వెంటనే నువ్వు వీడియో తీసుకోవాల్సిన అవసరం. లేకపోతే మాత్రం సమాజంలో నిజంగా ధర్మం కోసం పనిచేసిన యువత, హిందూ యువత ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నిన్ను మాత్రం అడ్డుకోక తప్పదు. నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు అనేక ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు ఈ రకంగా వెళ్తా మాత్రం మేము ఇంకో రకంగా నీ విషయాలు అన్ని విషయాలు కూడా మేము వేలు పెట్టాల్సిన అవసరం వస్తుంది. ఆ తద్వారా తర్వాత మాత్రం బాధపడేది నువ్వే, నేను అనుకున్న బాగానే ఉంటారు కానీ నువ్వు మాత్రం బాధపడతావు అనేది అనవసరంగా నువ్వు బలైపోతావు. నేను చెప్తున్న విషయం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఈ ఛానల్స్ నువ్వు ఎందుకు 11 స్ట్రైక్స్ కొట్టి ఒక ఛానల్స్ని టర్మినేట్ అయ్యే వరకు కూడా అంత కక్ష పూరితం కొట్టాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది? అది ఎవరైనా చేయమని చేసావా లేకుంటే నీ స్వతహాగా వచ్చిన ఆలోచన ఇది? అది కాకుండా 2018లో వీడియోస్ పెడితే నీకు ఇప్పుడు వచ్చినటువంటి
ఇబ్బంది ఏముందో మాకు అర్థం కావట్లేదు. ఎంత కూడా కావాలని చేసినటువంటి చర్య కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ఏదో వీడియో పెట్టివని చెప్పేసి మామూలుగా వదిలేసుకుంటే మాత్రం బాగుందని చెప్తున్నా. ఖచ్చితంగా నువ్వు దీన్ని వార్నింగ్ అనుకుంటావో హెచ్చరిక అనుకుంటా ఇష్టం, ఎందుకంటే నీ జోలికి ఎవరు రాలేదు, నిన్న ఎవరు ఒక మాట లేదు, ఇబ్బంది పెట్టదు. కానీ నువ్వు కావాలని ఇటువంటి ఛాన్స్ మాత్రం ఇబ్బంది పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేసే మాత్రం తర్వాత మాత్రం నువ్వు బయట ప్రచారంలో తిరిగే కాడ మాత్రం ఖచ్చితంగా మేము కూడా అన్ని పక్కన పెట్టి నిన్ను ఎక్కడ తిరిగినప్పుడు అడ్డుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంట్లో నీకు ఎటువంటి సందేహం లేదు. మిస్టర్ రాధా మనోహర్ గుర్తుపెట్టుకో, నీకు ఎలాంటి బుద్ధి చెప్తామంటే మళ్ళీ సమాజంలో తిరగకుండా నీ సిగ్గు లజ్జ అన్ని తీసి నీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా ఏలుబెట్టి కంపు కంపు చేస్తాం, గుర్తుపెట్టుకో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మర్యాదగా చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నువ్వు ఆలోచన చేయి. ఆ రకంగా మరి ఈ యొక్క ఛానల్స్ కూడా ఆ పూర్తి స్థాయిలో ఎగిరిపోకుండా మళ్ళీ సహకరించిన యొక్క తప్పును సరిదిద్దుకో. సమాజంలో ఎంతమంది బతలేరా ధర్మపై చెప్పుకొని, మస్తు మంది బతున్నారు భయ నిన్న ఏమన్నా కూడా అన్నాడా నేను. బయట నీ గురించి చాలా రకాలుగా అనేక రకాలుగా మాట్లాడుకుంటారు, ఎవరన్నా నీ గురించి మాట్లాడరా? అది కాకుండా నీ మీద కేసులు అయితే హైందవ సంఘాల ఐక్య వేదిక నుంచి వచ్చి మరి నిన్ను బయటకు తీసుకురావడం జరిగింది. మరి ఏదో ఛానల్స్ స్టార్ట్ చేశారు, రన్ చేశారు, ఆ యొక్క ఛానల్స్ అతనేమి నీకు తెలియదా? హైందవ సంఘాల ఐక్య వేదికలో భాగంగా పనిచేసినటువంటి వేణుగోపాల్ హిందూ అనే అన్నవి ఛానల్స్ కావాలి. వేణుగోపాల్ అన్న నీకు సన్నిహితుడు కాదా, పరిచయం లేని వ్యక్తి? నీకు ఒకవేళ నీకు సంపాదన కోసం యూట్యూబ్ పెడితే, ఒకవేళ నాకు ధర్మం ముఖ్యం కాదు సంపాదన ముఖ్యం అనుకుంటే, వేణుగోపాల్ నీకు తెలిసిన వ్యక్తి, నీకు గతంలో కూడా సహకారం చేసిన వ్యక్తి, అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరి నీ యూట్యూబ్లో మరి నా వీడియోస్ ఉన్నాయి దాని గురించి మానిటేషన్ ఏదైతే ఉందో ఆ మానిటేషన్ నాకు వేణుగోపాల్ నాకు వచ్చే విధంగా చూడవా అని చెప్పేసి ఆ మానిటర్ స్ట్రైక్ చేసుకోవచ్చు. నువ్వు దాని గురించి సంపాదన నీకు వస్తుంది. అంతేగాని నువ్వు కావాలని కక్షపూర్తంగా ఛానల్ లేపేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఇవన్నీ కావాలని చేసినటువంటి కార్యాచరణ. ఎందుకంటే ఇప్పుడు హైందవ సంఘాల ఐక్య వేదిక ఒకటేసారి మేము హెచ్చరిస్తామన్నాం. రాష్ట్రీయ శివసేన కావచ్చు, హైందవ సంఘాల ఐక్య వేదికలు కావచ్చు, మేము ఖచ్చితంగా ఒకే మాట చెప్తా ఉన్నాం, నువ్వు వెంటనే చేసిన తప్పు ఏదైతుందో దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మాత్రం భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకుంటావు, గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా ఏ మాత్రం మరి ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి పని చేసినా కానీ నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు, గుర్తుపెట్టుకో. ఇక్కడికైనా ఎవరైతే నీ వెనుక శక్తులు ఎవరు చేయించరు కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది, వాళ్ళ జాతకం కూడా నా లోర్లో అంతా బయటికి తీస్తారు, వాళ్ళ భర్త కూడా పడతాం, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎందుకంటే ధర్మం కోసం పనిచేస్తే వాళ్ళు కాలు మొక్కి కాలు కడిగి నెత్తి పెట్టుకోవడం సిద్ధం, కానీ ధర్మం ముసిగేసుకొని ధర్మ వీరుల పైన దాడి చేస్తే మాత్రం తొక్కి నారదిస్తాను అక్కడ, గుర్తుపెట్టుకోరు ఎవడైనా. ధర్మంపై చెప్పుకుని ఎంతమంది పత్తలేరు? ప్రత్యక్షంగా సమాజం లోపల జరుగుతున్నటువంటి ఏదైతే హిందూ ధర్మం పైన దాడులు ఉన్నాయో, దేవాలపై దాడులు ప్రత్యక్షంగా వెళ్ళి అనేక కష్టాలకు ఇబ్బందులకు ఓర్చుకొని కొట్లాడేది మేము. అలాంటి వారి ఛానల్స్ లేపడానికి నీకు మనసులో వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇటువంటి ఓ స్వామీజీ ముసుకేసుకొని పిచ్చి పిచ్చి పనులేందే నాకు అర్థం కాదు. నీ గురించి ఇంకా బయట కూడా ఏదో అనుకుంటా ఉన్నారు, అవన్నీ మేము కూడా మాట్లాడాలి చెప్పు. మరి మాట మాట్లాడుతూ అట్లేం లేదు, నువ్వు ఛాన్స్ లేపేసినావు కదా, నీ జాతకం కూడా అంతా తీసి మేము కూడా ఏం మాట్లాడాలి మేము అదే మాట్లాడతాం, మరి అది కూడా చూద్దాం. ఇది కరెక్ట్ కాదు. మీ వయసు కానీ మీరు చేసినటువంటి వ్యవహారానికి కానీ మీరు ఉన్నటువంటి ఆ స్వామీజీ స్థానానికి కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ కావు. వెంటనే నువ్వు సవరించుకుంటే బాగుంటుంది, లేకపోతే ఎలా సవరించాలో కూడా మాకు తెలుసు. దాన్ని ఖచ్చితంగా నువ్వు ఈ యొక్క వీడియోని చేరుతాను మేము అనుకుంటా ఉన్నాం. చేరిన వెంటనే నువ్వు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైతే వేణుగోపాల్ హిందూకు అన్నకు సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వు రెండు కూడా మరి టర్మినేట్ చేయించడం జరిగింది. ఇప్పటికైనా తెలుసుకొని ఆ యొక్క ఛానల్స్ని మళ్ళీ ఆ స్ట్రైక్స్ ఏవైతున్నాయో అవి వెనక తీసుకోవాల్సిన అవసరం, లేకపోతే మాత్రం పరిస్థితులు మాత్రం చాలా భవిష్యత్తులో దారుణంగా ఉంటాయి, నువ్వు మాత్రం భారీ మూల్యం చెల్లించుకో తప్పదు.
లేకపోతే స్వామి నువ్వు ఇచ్చే గౌరవం కాపాడుకో, లేకపోతే తర్వాత పరిస్థితి మాత్రం చేయి దాటిపోతుంది. ఎందుకంటే దాని మీద నిజంగా అన్న దాదాపు ఒక 15 ఏళ్ళ నుంచి ధర్మం కోసం పనిచేస్తూ వస్తా ఉన్నాడు, అరే నీకేం చేసినా నాకు అర్థం కాదు, అంత కష్టపడి ధర్మం కోసం పనిచేస్తూ అరే హిందూ ధర్మం సంబంధించి ఛాన్స్ తీసేయడం ఆయన నువ్వు నాకు అర్థం కాదు. ఓ స్వామిజీ మన నువ్వు స్వామిజీ ధర్మం అంటూ నీకు చెప్పుడు తిరుగుతూ ఉంటాం వల్ల నిజంగా ధర్మం కోసం పనిచేస్తే ఛాన్స్ నువ్వు తీసేయడమేంది? దయచేసి ఇలాంటి చర్యలు ఎవరు చేసినా హైందవ సంఘాల ఐక్య వేదిక చూస్తూ ఉపేక్షించదు. అది హిందూ ధర్మంలో ఉండి హిందూ ధర్మం మూసేసుకుని చేసే వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏదో అక్కడికి పెద్దవాళ్ళు చెప్పారు తమ్ముడు తనవాడైనా ధర్మం తప్పదని చెప్పేసి నువ్వు హిందూ ధర్మం కోసం హిందూ ధర్మంలో భాగంగా ఉన్నావని చెప్పేసి నువ్వు చేసినటువంటి నీచమైన పనులు ఇలాంటి పనికిమాల పనులు సమర్థించుకుంటూ కూర్చోడానికి ఇక్కడ చేతులు గాలు దొరకని ఒకటి కూర్చోలేదు. ఇటువంటి పనికిమాల పనులు మానుకొని ఏదైతే స్థాయికి పెట్టినవన్నీ కూడా వాపసు తీసుకోవాలి. లేకపోతే మాత్రం ఇది హైందవ సంఘాల ఐక్య నుంచి హెచ్చరిక అనుకుంటావో, రాష్ట్రీయ శివాసి నుంచి హెచ్చరిక అనుకుంటావో, హిందూ ధర్మ వేరు నుంచి హెచ్చరిక అనుకుంటే ఇష్టం, కానీ ఇది మాత్రం నువ్వు సరి చేసుకోకపోతే మాత్రం నీ జీవితాన్ని నేను సరి చేస్తాను. జయ శ్రీరామ్, భారత్ మాతకి జై.